हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मेरे चूस्तुन्नारु एसपीएन टेक 2117। फ्रेंड्स, नेनु ई रोज मीकु एक्सप्लेन चेयबोचुन्नदि मोबाइल्स कोसम। सो लो बजेट लो बेस्ट मोबाइल एदि अने चूद्दाम। सो दानि कोसम इप्पुडु नेनु ओक रेंडु मोबाइल्स कोसम एक्सप्लेन चेस्तुन्नानु। रेंडु मोबाइल्स योक्क कास्ट सेम बट फीचर्स डिफरेंट। सो ई रेंडु मोबाइल्स लो एदि बेस्ट अनेदि मनं चूद्दाम फ्रेंड्स इप्पुडु। सो ఈ రెండు మొబైల్స్ అంటే ఒకటి Vivo Y91, రెండోది వచ్చేసి MI8। సో ఇప్పుడు నేను Vivo Y91 ఫీచర్స్ కోసం చెప్తున్నాను ఫస్ట్। ఈ రెండు దీని యొక్క ఫీచర్స్ చూసినట్లయితే మనం పక్కన మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్। సో ఈ Vivo Y91 వచ్చేసి సింగిల్ కలర్ ఫ్రెండ్స్, దీంట్లో వేరే కలర్స్ లేవు, ఓన్లీ సింగిల్ కలర్లో మాత్రమే అవైలబుల్, అది మల్టీ కలర్। దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది, అది నెబుల్లా పర్పుల్। సో దీని ర్యామ్ వచ్చేసి 3GB ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32GB। సో మొబైల్ కాస్ట్ చూసినట్లయితే 8,999 రూపీస్. నెక్స్ట్ దీని ఎక్స్పాండబుల్ మెమోరీ వచ్చేసి 256GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ చూసినట్లయితే మనకు చూపిస్తుంది ఎక్స్పాండబుల్ అప్ టు 256GB। నెక్స్ట్ మొబైల్ యొక్క డిస్ప్లే సైజ్ వచ్చేసి 15.8 సెంటీమీటర్స్, అంటే 6.22 ఇంచెస్ ఫ్రెండ్స్। సో ఇది హెచ్డి ప్లస్ డిస్ప్లే। మొబైల్ యొక్క బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే హై కెపాసిటీ బ్యాటరీ, ఇది 4030mAh బ్యాటరీ బ్యాకప్ అనేది। సో బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ ఫ్రెండ్స్। నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామన్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ యూజ్ చేశారు దీంట్లో। సో మనకు దీంట్లో బాక్స్లో వచ్చే ఐటమ్స్ ఏంటంటే హ్యాండ్సెట్, యూజర్ మాన్యువల్, నెక్స్ట్ మైక్రో యూఎస్బి టు యూఎస్బి కేబుల్, యూఎస్బి పవర్ అడాప్టర్, సిమ్ ఎజెక్టర్ పిన్। సో దీంట్లో డ్యూయల్ సిమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు। అదేవిధంగా డిస్ప్లే సైజ్ వచ్చేసి మనం ఆల్రెడీ చూసాం। నెక్స్ట్ రిజల్యూషన్ వచ్చేసి 1520x720 పిక్సెల్స్, రిజల్యూషన్ టైప్ వచ్చేసి హెచ్డి ప్లస్। అదేవిధంగా దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్లయితే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేశారు। నెక్స్ట్ ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, దీని అది మైక్రో కార్డ్ స్లాట్ టైప్ వచ్చేసి డెడికేటెడ్ స్లాట్, కాల్లాగ్ మెమరీ కూడా అవైలబుల్లో ఉంది మనకి। దీని కెమెరా ఫీచర్స్ చూసినట్లయితే డ్యూయల్ రేర్ కెమెరా వచ్చేసి డ్యూయల్ క్యామ్, అది 13MP ప్లస్ 2MP మెగా పిక్సెల్ ఉన్నాయి। నెక్స్ట్ దీంట్లో కెమెరా ఫీచర్స్ ఏంటంటే పోర్ట్రైట్ మోడ్ అవైలబుల్, టైమ్ ల్యాప్స్ అవైలబుల్, ఫేస్ బ్యూటీ ఆల్సో ఉంది। ఫ్రంట్ క్యామ్ చూసినట్లయితే 8MP అంటే 8 మెగాపిక్సెల్, దీంట్లో ఫ్రంట్ క్యామ్లో వచ్చేసి పామ్ క్యాప్చర్, వాయిస్ కంట్రోల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి। అదేవిధంగా ఫ్రంట్ క్యామ్కి వచ్చేసి మనం రేర్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్, అదేవిధంగా అలా కాకుండా స్క్రీన్ ఫ్లాష్ కూడా ఉంది మనకు, స్క్రీన్ ఫ్లాష్ అనేది కూడా అవైలబుల్ ఫ్రెండ్స్। సో నెట్వర్క్ టైప్ వచ్చేసి 3G 4G 4G వోల్ట్ 2G, సో అవి కూడా ఉంటాయి। సిమ్ డ్యూయల్ సిమ్ టైప్ వచ్చేసి రెండు కూడా నానో సిమ్ఏ ఫ్రెండ్స్, దీంట్లో రెండు నానో సిమ్స్ యూజ్ చేస్తాము। సో దీంట్లో సెన్సార్స్ వచ్చేసి యాక్సిలోమీటర్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, వర్చువల్ గైరోస్కోప్, ఫింగర్ ప్రింట్ సెన్సార్। సో దీనికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనకు ఉంది, ఫింగర్ ప్రింట్ యూజ్ చేసుకొని మొబైల్ అన్లాక్ చేసుకోవచ్చు। సో దీంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్స్ ఉన్న యాప్స్ అంటే గూగుల్ యాప్స్, మీడియా, గూగుల్ ప్లే స్టోర్, క్రోమ్, కొన్ని యాప్స్ అనేవి ఇన్బిల్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్। బ్యాటరీ టైప్ చూడండి ఫ్రెండ్స్, లిథియం అయాన్। సో ఇది బ్యాటరీ అనేది స్మార్ట్ పవర్, అదేవిధంగా ఫాస్ట్గా బ్యాటరీ అనేది మనకు ఛార్జ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి। సో మనం నెక్స్ట్ ఇప్పుడు MI8 మొబైల్ని చూసాం, సో దాని యొక్క ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది। సో అది మీకు ఇప్పుడు పక్కన డిస్ప్లేలో చూపిస్తున్నాను ఆ మొబైల్ కూడా। సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది మొబైల్ అనేది। సో ఫ్రెండ్స్, దీంట్లో మొబైల్ యొక్క కలర్స్ అనేవి 3 కలర్స్ ఉన్నాయి, ఒకటి ఓనిక్స్ బ్లాక్ అనే కలర్ ఒకటి ఉంది,
నెక్స్ట్ దీంట్లో ర్యామ్ వచ్చేసి 4 GB ర్యామ్, 64 GB ఇంటర్నల్. సో దీన్ని మనం ఎక్స్పాండబుల్ వచ్చేసి 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో కాస్ట్ వచ్చేసి సేమ్ 8,999 రూపీస్. సో దీంట్లో మనకి మొత్తం 3 కలర్స్ అవైలబుల్లో ఉంటాయి, మొత్తం 4 కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓన్లీ బుక్స్ రూబీ రెడ్, షేపియర్, ఎమర్లాడ్. సో ఈ విధంగా 4 కలర్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు చూపించింది ఓనియక్స్ బ్లాక్. మనం దీంట్లో ఈ మొబైల్లో చూసినట్లయితే ఫీచర్స్ అనేవి కొన్ని డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో క్యామ్ వచ్చేసి 13 MP ఉంటాయి ఈ MI8లో. రేర్ క్యామ్ వచ్చేసి 12 MP ప్లస్ 2 MP ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే మనకు దీని యొక్క సైజ్ కూడా 6.22 inches హెచ్డి ప్లస్ డిస్ప్లే. దీని యొక్క బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఫ్రెండ్స్. సో బ్యాటరీ ప్యాకప్ అనేది బాగుంటుంది దీంట్లో. ఎవరైతే మొబైల్ గేమింగ్ కోసం యూజ్ చేస్తున్నారో వాళ్ళకి మొబైల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీని ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్. నెక్స్ట్ ఈ బాక్స్ సేమ్ బాక్స్ లోపల వచ్చేటి ఏంటంటే హ్యాండ్సెట్, మొబైల్ కవర్, డాటా కేబుల్, అడాప్టర్, మాన్యువల్, సిమ్ కార్డ్, ఎజెక్టర్ అనేవి మనకు బాక్స్లో అవైలబుల్. నెక్స్ట్ ఇది కూడా డ్యూయల్ సిమ్ ఫ్రెండ్స్. దీంట్లో డ్యూయల్ సిమ్ వాడుకోవచ్చు. దీని నెక్స్ట్ సిమ్ స్లాట్ అనేది హైబ్రిడ్ కాదు. సౌండ్ వచ్చేసి స్పీకర్ సింగిల్ బాటమ్. నెక్స్ట్ డిస్ప్లే సైజ్ మనం 6.22 inches, రిజల్యూషన్ వచ్చేసి 6.22 inches, రిజల్యూషన్ వచ్చేసి 1520x720 pixels, రిజల్యూషన్ టైప్ వచ్చేసి హెచ్డి ప్లస్. డిస్ప్లే వచ్చేసి గొరిల్లా గ్లాసెస్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి. స్క్రీన్ ప్రొటెక్షన్ గ్లాస్ వచ్చేసి గొరిల్లా గ్లాస్. నెక్స్ట్ స్క్రీన్ మిర్రర్ ఆర్ క్యాస్ట్, రిజల్యూషన్ టైప్ వచ్చేసి హెచ్డి ప్లస్. సో డిస్ప్లే వచ్చేసి గొరిల్లా గ్లాసెస్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ దీనికి. స్క్రీన్ ప్రొటెక్షన్ గ్లాస్ వచ్చేసి గొరిల్లా గ్లాస్. నెక్స్ట్ స్క్రీన్ మిర్రర్ ఆర్ క్యాస్ట్. సో దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి Android Pi 9. ప్రాసెసర్ టైప్ వచ్చి మనం చూసాము క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ఆక్టా కోర్ ప్రాసెసర్. ప్రైమరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.95 GHz, సెకండరీ క్లాక్ స్పీడ్ వచ్చేసి 1.45 GHz. సో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ GSM, B2, B3, B5, B8 ఈ విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పేసాను ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 64 GB ఉంటుందని. నెక్స్ట్ మెమరీ కార్డ్ టైప్ వచ్చేసి మైక్రోఎస్డి. సో మైక్రోఎస్డి యొక్క ఈ స్లాట్ వచ్చేసి డెడికేటెడ్ స్లాట్. సో ఆల్రెడీ మనం ఈ యొక్క కెమెరా ఫీచర్స్ చెప్పేసుకున్నాం దీంట్లో. సో మై 12 MP ప్లస్ 2 MP బ్యాక్ క్యామ్ వచ్చేసి. సో అది కూడా డ్యూయల్ క్యామ్ ఫ్రెండ్స్. ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనం చూసినట్లయితే 8 MP ఫ్రంట్ క్యామ్. సో దీంట్లో ఫీచర్స్ ఏమంటే AI సెల్ఫీ కెమెరా, F/2.0, పోర్ట్రైట్ మోడ్ కూడా అవైలబుల్ ఫ్రెండ్స్. బ్యూటీ మోడ్ కూడా ఉంది ఫ్రంట్ క్యామ్లో. ఫ్లాష్ వచ్చేసి మనకు స్క్రీన్ ఫ్లాషే ఫ్రెండ్స్. రేర్ అండ్ ఫ్రంట్ రెండు స్క్రీన్ ఫ్లాషే ఉంటాయి. డ్యూయల్ క్యామ్ వచ్చేసి ప్రైమరీ క్యామ్. సో నెట్వర్క్ టైప్ వచ్చేసి 4G వోల్ట్, 3G 2G. సపోర్టెడ్ నెట్వర్క్స్ 4G వోల్ట్, 4G LTE, WCDMA, GSM. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, వైఫై కూడా అవైలబుల్ ఉంది. సో సిమ్ సైజ్ వచ్చేసి డ్యూయల్ సిమ్ వచ్చేసి నానో సిమ్ సెఫరెంట్ దీంట్లో కూడా. సో దీంట్లో అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే దాంట్లో ఒకటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఒకటి ఉంది. దీంట్లో ఫేస్తో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, AI ఫేస్ అన్లాక్ కూడా ఉంది. దీంట్లో డ్యూయల్ యాప్ సపోర్ట్ ఉంటుంది, క్విక్ ఛార్జింగ్ వర్షన్ ఉంటుంది. సో ఫోన్ సపోర్ట్ వచ్చేసి 18 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు.
సో నెక్స్ట్ ఛార్జర్ డీటెయిల్స్ వచ్చేసి 5 వోల్ట్స్ బై 2A టూ ఆంప్స్. యూఎస్బి టైప్ వచ్చేసి సి టైప్ ఫ్రెండ్స్, సి టైప్ కేబుల్ ఇచ్చాడు దీనికి. సో బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 5000 mAh, బ్యాటరీ టైప్ వచ్చేసి లిథియం పాలిమర్. సో ఎవరైతే గేమింగ్ పర్పస్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ మొబైల్, అంటే లో బడ్జెట్లో గేమింగ్ పర్పస్ నాకు మంచి మొబైల్ కావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి MI 8 మొబైల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో రెండింటికి వచ్చేసి వారంటీ 1 ఇయర్ అవైలబుల్ ఫర్ మొబైల్ కోసం వచ్చేసి 1 ఇయర్. సో మొబైల్ గ్యాడ్జెట్స్ ఏవైతే మొబైల్తో పాటు మనకు మొబైల్ యాక్సెసరీస్ వస్తాయి కదా, హెడ్సెట్ కావచ్చు, ఛార్జర్ కావచ్చు, వాటిపైన 6 మంత్స్ మాత్రమే ఉంటుంది దానికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు రెండు మొబైల్స్ ఫీచర్స్ని మనం చూసినట్లయితే మనకు రెండు మొబైల్స్ కాస్ట్ వచ్చేసి 8999 రూపీస్, బట్ ఫీచర్స్ డిఫరెంట్. సో వివో Y91 మొబైల్ చూసినట్లయితే దాని యొక్క ర్యామ్ వచ్చేసి 3 GB ర్యామ్ వచ్చేసి, అంటే ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసి 32 GB. సేమ్ అదే కాస్ట్లో MI 8లో చూసినట్లయితే ర్యామ్ వచ్చేసి 4 GB ర్యామ్ ఉంది, ఇంటర్నల్ మెమొరీ వచ్చేసి 64 GB ఉంది. సో బ్యాటరీ బ్యాకప్ చూసినట్లయితే వివో Y91లో 4030 mAh, అదేవిధంగా MI 8లో చూసినట్లయితే 5000 mAh. సో రెండింటి కాస్ట్ సేమ్ బట్ ఫీచర్స్ డిఫరెంట్. సో చూడండి ఫ్రెండ్స్, అందుకే మనం మొబైల్ తీసుకునేటప్పుడు వాటి యొక్క ఫీచర్స్ని చూసి, అంటే ఏ మొబైల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసి ఏది బెస్ట్ ఫోన్ అనేది మనం తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరైతే మొబైల్ గేమింగ్ పర్పస్ మొబైల్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి, అంటే లో బడ్జెట్లో అప్ టు 10000లో, అంటే వాళ్ళకి నేను సజెస్ట్ చేసే మొబైల్ మాత్రం రెడ్మీ 8 మొబైల్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదో ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.